కానీ నాకు మెయిన్ నా బుర్రలో ఒక క్వశ్చన్ ఉంది. అది ఏమిటి అంటే, గొర్రెల మందులోంచి బయటికి రావాలి అంటే ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఎలా అని ఒక చేసుకుంటారా లేదా అనే క్వశ్చన్ ఉంది. ఇంత అందమైన అమ్మాయి ఉన్నప్పుడు డెఫినెట్ గా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా బ్యాచులర్ కి. బ్యాచులర్ నుంచి కాస్త మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది మ్యారీడ్ లైఫ్ గురించిన సినిమా కాదు. ఓకే, మ్యారేజ్ చేసుకుని అది దానికి ముందే ఒక ఒక లైన్ దాటడానికి ముందే ఇద్దరు ఎలాంటి ఒక బెటర్ లైఫ్ ఉండాలన్న సర్చ్ లో స్ట్రగుల్ అయ్యే ఒక కథ అది. ఆ డిసిజన్ తీసుకుంటున్నప్పుడు మనం మన అప్రోచ్ ఏంటి? ఆల్మోస్ట్ బావిలో పడిపోతున్నప్పుడు పడితే పడిపోయి ఉంటారు ఇద్దరు, పడకుండా అక్కడ ఆగి ఒక ఇది ఇది చాలా బాగుంది. కంప్లీట్ లైఫ్ ఉంటుంది మామూలుగా అయితే కొన్ని కొన్ని సినిమాల్లో, బట్ ఇది లైఫ్ ఎలా ఉండాలి తర్వాత అనేది కొన్ని డిసిషన్స్ వల్ల దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ ఆధారపడే జర్నీ అంటారు. పెళ్ళి అయితే గానీ నేర్చుకోలేము చాలా విషయాలు, వీళ్ళు పెళ్లికి ముందు నేర్చుకుంటున్నారు. ఎంత జర్నీ కావాలి, నేర్పించారు ఆయన టీచర్ కర్త కర్మ క్రియా. నో, బట్ ఐ ఆల్సో థింక్ ఇట్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్. నో, ఇట్స్ ఆల్సో ఫర్ దెమ్, లైక్ సమ్వేర్ it opens your mind up to want a better life with each other. Manaki if attention to detail ekkada ekkada tappulu jarugutunay, communication gap lu ekkada ostunay, oka relationship lo enni effort lu pettali vaatiki oka 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 pustakam lanti, I mean encyclopedia lanti idi. Ayana experience valla మనకి కంటెంట్ వచ్చింది. అండ్ ఇంకొకటి, కొన్ని మనం సొసైటీ గురించి చేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని, అంటే ఇది టైం ఉంది కదా పెట్టారు కదా పెద్దవాళ్ళు ఆరు ఎన్నో తరాలుగా వస్తుంది కదా అని చేస్తూ ఉంటాం. దాన్ని ఇప్పుడు కొంచెం చాలా విధాలుగా డిఫరెంట్ గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ యాక్సెప్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు.